నాపైన పందాలేస్తే గెలుస్తారు, నాతోటి పందాలేస్తే చస్తారు. మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇక బతుకుడెందుకురా అంటున్నాడు వాల్మీకి ట్రైలర్లో వరుణ్ తేజ్. ఇది ఆ సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ అని చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన వాల్మీకి మూవీలో గద్దలకొడ గణేష్ అనే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. సోమవారం వాల్మీకి ట్రైలర్ను రిలీజ్ చేశారు. 10 మందిలో మంచి అనిపించుకోవాలని కొంతమంది సేవా కార్యక్రమాల ద్వారానో ఇంకేవైనా మంచి పనుల ద్వారానో ప్రయత్నిస్తుంటారు. గద్దలకొండ గణేష్ ఆ బాపత కాదు. తన గురించి 10 మంది మాట్లాడుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం హింసా మార్గం. తనకు ఎదురు తిరిగిన వాళ్లను, తన మాట పట్టించుకున్న వాళ్లను చంపడానికి కూడా వెనుకాడును క్రూరుడు. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేని నరరూప రాక్షసుల్లాంటి వాడు. అలాంటివాడు వాల్మీకిల ఎలా సాధువుగా మారాడనే విషయాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ చూపించబోతున్నాడు. నిజానికి ఇదేమీ ఒరిజినల్ స్టోరీ కాదు, తమిళం నుంచి దిగుమతి చేసుకున్న కథ అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అక్కడ జిగర్తాండ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాని మన ఆడియన్స్ సెన్సిబిలిటీస్ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తీశానని హరీష్ శంకర్ చెప్తున్నాడు. అక్కడ బాబీ సింహ చేసిన క్యారెక్టర్ను ఇక్కడ వరుణ్ తేజ్ చేశాడు. వరుణ్ దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్కు ప్రాధాన్యం పెంచాడు డైరెక్టర్. అందుకే హీరో క్యారెక్టర్ కంటే తెలుగులో విలన్ క్యారెక్టర్కే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. మృణాళి రవి క్యారెక్టర్ ఆ గణేష్ గాడి దెబ్బకు మగపురుగు కూడా నా మీద వాలట్లేదు అని వాపోవటం చూస్తే ఆమె అంటే గణేష్ పడిచస్తాడని, అందుకే ఏ మగాడు ఆమెను కన్నెత్తి చూడడని తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం హీరో అథర్వను ప్రేమిస్తుంది. మరి ఆ ప్రేమజంట కథ సుఖాంతమైందా, గణేష్ని ఎదిరించి ఆ ఇద్దరు ఒక్కటయ్యారా అనేది ఆసక్తి కలిగించే అంశం. వాల్మీకిలో తమిళ నటుడు అథర్వ హీరోగా నటించాడు. ఈ సినిమాలో అతను ఒక అప్కమింగ్ మూవీ డైరెక్టర్ క్యారెక్టర్ చేశాడు. నిజానికి తన సినిమాలో నిజ జీవితంలో గ్యాంగ్స్టర్ అయిన వాడిని హీరోగా పెట్టాలనుకుంటాడు అథర్వ. అతను తీసే సినిమాలో తనే హీరో అని డిక్లేర్ చేస్తాడు గణేష్. అతనికి భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు అథర్వ. ఆ సినిమా కోసం గణేష్ ఆహార్యం మారిపోతుంది. రౌడీగా ఉన్నప్పటి పొడవాటి గడ్డని సినిమా కోసం తీసేసి పక్కపాపిడి ఉంగరాల జుట్టుతో పాతకాలం హీరో లెక్క తయారవుతాడు గణేష్. అతని జోడీగా పూజా హెగ్డే వస్తుంది. ట్రైలర్ చివరిలో ఒక మామూలు మనిషి మహర్షి అయ్యి రామాయణం రాశాడు, అందుకే మన సినిమాకు వాల్మీకి అనే టైటిల్ అనుకుంటున్నాను అని అథర్వ చెప్పడం కనిపిస్తుంది. అంటే వాల్మీకిలో అథర్వ తీసే సినిమా పేరు కూడా వాల్మీకి అన్నమాట. గత్తర లేపినవు చింపేసినవు పో అని గణేష్తో ఒక పెద్ద మెనటం గమనిస్తే అది ఆ సినిమాలో గణేష్ యాక్టింగ్కు ఆమె ఇచ్చిన ప్రశంస అని ఊహించవచ్చు. ఇది వాల్మీకిగా వరుణ్ తేజ్ నటనకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన కితాబ్ అని కూడా మనకు అర్థమవుతుంది. సెప్టెంబర్ 20న ఆడియన్స్ ముందుకు వస్తున్న వాల్మీకితో నిజంగా వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.